ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే ఐఎమ్ హియర్ ఎట్ చార్మినార్. సో నేను మీకు ఇవాళ చార్మినార్ దగ్గర ఉన్న షాపింగ్ అండ్ హైదరాబాద్ బిర్యానీ మీకు షూట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హైదరాబాద్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది చార్మినార్ అండ్ అక్కడ దొరికే దమ్ బిర్యానీ. సో నేనైతే ఇప్పుడు చార్మినార్ దగ్గర ఉన్నాను అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ పర్ హెడ్. ఇంతకుముందు అయితే టికెట్ సిస్టమ్ ఉండేది, బట్ ఇప్పుడు కరోనా టైం వల్ల ఆ సిస్టమ్ తీసేశారు. సో యూ నీడ్ టు స్కాన్ ద క్యూఆర్ కోడ్ దేర్. మీకు చూపించాను కదా, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ తిరుపతి మెట్లు ఎక్కినంత కష్టం అనిపించింది ఈ స్టెప్స్ ఎక్కడానికి, చాలా హైట్లో ఉన్నాయి బట్ సమ్హౌ ఎక్కేసాను. అండ్ మీరు చూడొచ్చు పైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ ద మాన్యుమెంట్ విచ్ వాజ్ బిల్ట్ 400 ఇయర్స్ ఎగో అండ్ రీసెంట్లీ నోన్ టు బి కాల్డ్ యాజ్ ఎంబ్లమ్ ఆఫ్ తెలంగాణ. సో ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్స్ ఆఫ్ తెలంగాణ. అండ్ మీరు చూడొచ్చు పైనుంచి వ్యూ అయితే చాలా చాలా బాగుంది. అండ్ మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ ఓల్డ్ సిటీ కానీ లార్డ్ బజార్ కానీ ఇవన్నీ కనిపిస్తాయి. అండ్ మనకి వచ్చేసి పైన ఫస్ట్ ఫ్లోర్లో డిఫరెంట్ పోర్ట్రేట్స్ ఉన్నాయి, కుతుబ్ షాహీ డైనెస్టీ గురించి, ఇంకా చార్మినార్ ఆర్కిటెక్చర్ గురించి చాలా పోర్ట్రేట్స్ ఉన్నాయి అండ్ బాగున్నాయి. మనకి రైట్ సైడ్ వచ్చేసి అక్కడ మక్కా మసీద్, అది కూడా వన్ ఆఫ్ ద హిస్టారికల్ మాన్యుమెంట్ని చూడొచ్చు పైన వ్యూ నుంచి. అండ్ కిందకు వచ్చేసాను, వచ్చేసాక మై ఫేవరెట్ రా మ్యాంగో తిని చాలా రోజులు అవుతుంది అండ్ ఐ వాస్ క్రేవింగ్ ఫర్ ఇట్ అండ్ తినేసాను, చాలా బాగుంది. ఇప్పుడైతే షాపింగ్ గురించి మీకు కొన్ని టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ షాప్ చేయాలంటే మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, లేకపోతే ఈజీగా చీట్ చేస్తారు వాళ్ళు మిమ్మల్ని. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక ఐటెం 300 రూపీస్ చెప్తే మీరు 200 నుంచి లేదంటే 150 నుంచి బార్గెన్ స్టార్ట్ చేయాలి. సో యు కుడ్ బెనిఫిట్ డెఫినెట్లీ త్రూ బార్గెనింగ్, బికాస్ మీరు చాలా సేవ్ చేసుకోవచ్చు. వాళ్ళు అలానే రేట్లు ఎక్కువ చెప్పేస్తారు, మీరు అలా చెప్పిన రేట్కి కొనేకండి. ఐఎమ్ పూర్ ఎట్ బార్గెనింగ్, అంత బాగా చేయలేను, బట్ ఐ ట్రైడ్, చాలా డిఫరెన్స్ చూసాను నేను, వాళ్ళు తగ్గించారు. సో బార్గెన్ అయితే చేయండి, అది ఫస్ట్ టిప్. ఇంకొకటి వచ్చేసి ఇక్కడంటే మనకి ఫోన్పే గూగుల్ పే కనిపిస్తున్నాయి, కానీ మ్యాక్సిమం షాప్స్లో అయితే ఇవి ఉండవు. సో మీరు ఖచ్చితంగా క్యాష్ క్యారీ చేయాల్సిందే. అండ్ మీకు చూడొచ్చు ఇక్కడ స్టోన్ జ్యువెలరీ అండ్ బెల్లీస్ కూడా, షిమ్మర్ బెల్లీస్. నేనైతే అంత రికమెండ్ చేయను, బ్రాండ్స్కి అలవాటు పడిన వాళ్ళు ఇవి వాడడం చాలా కష్టం, బట్ చెప్తున్నాను అంత క్వాలిటీ బాగోకపోయినా కానీ మీరు అకేషనల్గా పార్టీ వేర్గా ఎప్పుడన్నా ఒకసారి డైలీ వేర్గా కాకుండా వేసుకోవాలి అనుకుంటే కనుక బాగుంటాయి. సో మన ఇక్కడ అన్నీ 150, 200, 300 అరౌండ్లో అయితే కొనొచ్చు. ఐ ప్రిఫర్ నాట్ టు ఇన్వెస్ట్ మచ్ ఆన్ దిస్, ఎప్పుడో ఒకసారి వేసుకుంటాము అంటే డైలీ వేర్కి ఇవి పనికిరావు కాబట్టి. సో అంత ఇన్వెస్ట్ చేయడం ఐ డోంట్ ప్రిఫర్ దాట్. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ సెట్స్, ఇవన్నీ కూడా మీరు బార్గెయిన్ చేస్తే మినిమం అమౌంట్కి మీరు కొనుక్కొని వెళ్ళచ్చు. సో చార్మినార్ ఫేమస్ బ్యాంగిల్స్ అని ఊరికే అనలేదు, చాలా అంటే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్. అండ్ నా డ్రెస్కి సెట్ అవ్వవు కానీ, బట్ ఐ చూస్ దిస్ సిల్వర్ ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్, జస్ట్ 50 రూపీస్ అంట, మనకి డజన్ బ్యాంగిల్స్ వస్తాయి. సో ఒక 2-3 డజన్స్ కొన్నా కానీ మనకి బయట కుందన్వి అలాంటివి చాలా కాస్ట్ ఉంటాయి, థ్రెడెడ్ బ్యాంగిల్స్ అలాంటివి, బట్ ఇక్కడైతే అన్నీ మినిమంలో మినిమం ప్రైజెస్ ఉన్నాయి. సో చార్మినార్ కనుక వస్తే తప్పకుండా ఇక్కడ ఉన్న ఫేమస్ బ్యాంగిల్స్ కొనుక్కొని వెళ్ళండి. అండ్ బాయ్స్ ఇబ్బంది పడకండి, మీ సిస్టర్స్కి మీ గర్ల్స్కి ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోని, సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకా చాలా డిఫరెంట్ బ్యాంగిల్స్ స్టాల్స్ ఉన్నాయి. సో చూడండి, 2-3 షాప్స్ చూడండి, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ కొనుక్కోండి, ఒకసారి చూసిన దగ్గర కొనేకండి, ఎందుకంటే యూ ఫైండ్ లాట్ ఆఫ్ వెరైటీస్ హియర్. అండ్ మీరు ఇప్పుడు చార్మినార్కి ఒకవైపు మాత్రమే చూశారు, అవి ఫ్రంట్ వైపు ఉన్న షాపింగ్వి. అండ్ నేను ఇప్పుడు మీకు చార్మినార్కి సైడ్లో ఉన్నవి అండ్ బ్యాక్ సైడ్ ఉన్న వాటి వైపు తీసుకెళ్తున్నాను. అండ్ మీరు చూడొచ్చు చాలామంది హైదరాబాద్లో మాస్కులు పెట్టుకోకుండా ఉన్నారు, ఐ డోంట్ నో వెదర్ వాళ్ళకి ఎందుకో అంత భయం కూడా లేదు, నాకు అర్థం కావట్లేదు. బట్ తప్పకుండా బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ శానిటైజర్ మస్ట్గా యూజ్ చేయండి, ఎందుకంటే మన సేఫ్టీ ఫస్ట్ మనకి ఇంపార్టెంట్. అండ్ ముందు ఇవన్నీ తిరగాలంటే మన బాడీ హైడ్రేటెడ్గా ఉండాలి, థర్డ్ టిప్ వచ్చేసి బాడీ హైడ్రేటెడ్గా ఉండాలి.
సో మీకు కనిపించిన ప్రతి చోట కాకపోయినా బట్ టేక్ సమ్ హెల్దీ ఫుడ్. నేనైతే ఇక్కడ పైనాపిల్ అండ్ వాటర్ మిలన్ తీసుకున్నాను, అండ్ వాటర్ బాటిల్ కూడా మీరు క్యారీ చేస్తే బెటర్, లేదంటే అక్కడ మీరు ఎక్కడ అవైలబుల్గా ఉంటే అక్కడ కొనుక్కొని ఉన్న. సో ఇక్కడ మొత్తం లెగ్స్తోనే పని, మీరు ఎంత ఎనర్జెటిక్గా ఉంటే అంత ఎనర్జెటిక్గా చాలా ఐటమ్స్ షాప్ చేయొచ్చు, చూడొచ్చు. అండ్ మీరు చెప్తున్నాను కదా పబ్లిక్ ట్రాన్స్పోర్టే ఎక్కువ యూస్ చేయండి, అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కనుక యూస్ చేస్తే కనుక మీరు ట్రాఫిక్లో ఇరుక్కుపోతే 2 to 3 hours తెలిసిందే కదా హైదరాబాద్ ట్రాఫిక్ గురించి. సో అది, అండ్ మీకు ఇక్కడ చూడొచ్చు వాటర్ బాటిల్స్ అవంతా 10 rupees అంట పర్ ప్యాకెట్, బాగున్నాయి. అండ్ మీకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మీరు సంజీవి ప్లాంట్ అంట, ఇది ఏంటో నేను ఇప్పుడే కొత్తగా విన్నాను, నాకు తెలీదు అంతగా ప్లాంట్స్ గురించి. బట్ నేను ఇవి తీసుకున్నాను, ఫస్ట్ అయితే 3 pieces of 100 అని చెప్పాడు, బట్ నా బార్గెనింగ్ వెరీ గుడ్ అని నాకు ఇక్కడ అనిపించింది. నాకైతే 3 pieces 50 ఇచ్చాడు, సో ఇంకా అలా చెప్పడం వల్ల నేను 6 తీసుకున్నాను 100. సో మినిమం హాఫ్లో హాఫ్ అమౌంట్కి నేను బార్గెన్ చేశాను, నాకు హాఫ్ అమౌంట్కి ఇచ్చేసాడు అనమాట. సో మీరు కూడా అలానే బార్గెన్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మీరు మైక్రో ఆర్ట్స్ వాటి మీద నేమ్స్ కీ చైన్స్ కనుక. సో ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి, నేను కొన్ని కవర్ చేసి మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఇంకా క్రాకరీ ఐటమ్స్, గ్లాస్ వేర్స్ చాలా ఉన్నాయి, అండ్ అవి స్మైలీస్ అన్నీ మినిమం ప్రైజెస్లో ఉన్నాయి. అన్నీ బార్గెన్ చేయండి, మీరు ప్రతి వస్తువు బార్గెన్ చేస్తేనే మీకు ఇక్కడ చాలా సేవ్ చేసుకోగలుగుతారు. అండ్ ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి కదా డాల్స్. అండ్ నేను వెతికాను, దగ్గరలో అయితే కనిపించలేదు, కానీ కొంచెం చార్మినార్ నుంచి దూరంగా వచ్చాక మీకు కనిపిస్తాయి క్రాకరీ ఐటమ్స్ కనుక. సో ఆ కప్స్ వచ్చేసి మనకి డైలీ వేర్గా ఇవి వాడుకోవచ్చు, అంటే హెవీ డిన్నర్ సెట్స్లో అవి కనుక ఫాస్ట్గా పాడైపోతాయి అనుకుంటే ఇట్లాంటి ఐటమ్స్ మనకి చీప్ ప్రైజెస్కి వస్తాయి. 6 cups 100 అంట, చూడండి ఎంత తక్కువ వస్తున్నాయో. అండ్ డిన్నర్ సెట్స్ కూడా మనకి బయట మనం 3000 4000 అలా డిన్నర్ సెట్స్ కొంటాం కదా, బట్ ఇక్కడ అయితే చాలా మినిమంలోనే 500 600కి వచ్చేస్తాయి. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ డిఫరెంట్ డ్రెస్ మెటీరియల్స్, శారీస్ అన్నీ షిమర్వే, కొంచెం ముస్లిమ్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి అలాంటివి ఎక్కువ నచ్చుతాయి. అండ్ మీరు అక్కడ చూడొచ్చు షాదాబ్, చాలా ఫేమస్ రెస్టారెంట్, నేను ఆల్రెడీ అక్కడ తినేసాను, సో అందుకని ఇప్పుడు నేను మదీనా బిర్యానీ ట్రై చేద్దామని వచ్చాను. అండ్ ద బిర్యానీ ఈజ్ రియలీ ఆసమ్, నాకైతే చాలా నచ్చింది. అంటే హైదరాబాద్ దమ్ బిర్యానీ అనగానే మనకి చాలా స్పైసెస్ ఉంటాయి, అండ్ రష్ కూడా చాలా ఎక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఇక్కడ బిర్యానీకి. నాకైతే ఓవరాల్గా బాగా అనిపించింది బిర్యానీ. అండ్ ఒక ఫుల్ బిర్యానీ వచ్చేసి 280 rupees మినిమం, నాకు అప్పటికి చాలా తినేసాను కాబట్టి ఇంకా నేనేం స్టార్టర్ ఆర్డర్ చేయలేదు. అండ్ ఇది నేను ఫస్ట్ టైం నేను ఒక పబ్లిక్ని రివ్యూ అడగడం, సంథింగ్ ట్రై చేశాను, ఇంకా వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి 1-2 questions ఫినిష్ చేశాను. సో ఇదండి పబ్లిక్ టాక్ బిర్యానీ మీద. అండ్ ఇప్పుడైతే నేను గోల్కొండ ఫోర్ట్ వ్లాగ్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. నేను వచ్చేసరికి 5 అయింది, బట్ ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ నన్ను అలౌ చేయలేదు, 5:30కి క్లోజ్ అంట. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం, చూపిద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు, ఈసారి మాత్రం వచ్చినప్పుడు తప్పకుండా మీకోసం చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడున్న చెరుకు రసంతో అడ్జస్ట్ అయిపోయాను, అండ్ ఇక్కడ చెరుకు రసం అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేశాను ఫస్ట్ టైం వ్లాగ్, సో కొంచెం నా కష్టాన్ని కూడా గుర్తిస్తారు అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ హైదరాబాద్ నైట్ లైఫ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే మీరు పార్ట్ 1 చూసారు, మరి పార్ట్ 2 చూడరా, పార్ట్ 2 కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో స్టే ట్యూన్ ఫర్ మై పార్ట్ 2 అండ్ సైనింగ్ ఆఫ్ యాస్ రితిక.